రాణి చెన్నమ్మ శివలింగాకి చిన్నమ్మ ఆవిడి ఆవిడి ప్రజలతో ఎలా ఉంటుందంటే ఒక తల్లి తన పిల్లలతో కలిసిమెలిసి ఉన్నట్టు ఆకలి బాధ ఎలా ఉంటుందో అది నాకు బాగా తెలుసు అందుకని ఈ ఊర్లో ఉన్న ఒక్కొక్క వంటగదికి ఈ రోజే షాహి గోడౌన్ నుండి బియ్యం వచ్చి చేరతాయి ఈ కిటూరుకి ఎటువంటి వారసుడు లేడు అందువల్ల ఈ కిటూర్ రాజ్యాన్ని మేమే పాలించబోతున్నాం శత్రుల సంఖ్య మనకంటే ఎక్కువగా ఉంది వాళ్ళ దగ్గర మనకంటే పెద్ద పెద్ద ఆయుధాలు ఉన్నాయి కానీ మన దగ్గర ఉన్న రెండు విషయాలు ఖచ్చితంగా శత్రుల దగ్గర లేదు ఒకటి మొండితనం ఇంకా ఆత్మ గౌరవం రాణి చెన్నమ్మ రక్త కన్నీరు కార్చడం నా కళ్ళారా నేను చూడాలి కిటూర్ రాణి ఇంకా కిటూర్ సైన్యం బ్రహ్మాండంగా యుద్ధం చేశారు ఆంగ్లేయులకి భయం మొదలైంది ఈ యుద్ధంలో కలెక్టర్ టాక్రే మరణించారు